హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ సాహిత్ తెలుగు టెక్ ప్రో. అండ్ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అయితే ఆల్ మీద అయితే క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోస్కి అయితే షేర్ చేయండి. ఓకేనా? ఒక మంచి వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకి అయితే తీసుకొచ్చేసాను. అండ్ అది వచ్చేసి మీకు ప్రివ్యూ అనేది ఒక్కసారి ప్లే చేసి అయితే చూపిస్తాను, చూడండి. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది. ఈ ప్రివ్యూ చూసారు కదా, ఇలాంటి ఎడిటింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలనేది ఈరోజు మన వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా? ముందుగా అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను, ఆ వీడియో ఫైల్ అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. నేనైతే ఆ వీడియో ఫైల్ నుంచి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను, కాబట్టి మీరు కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే మీరైతే ముందుగైతే కైండ్ మాస్టర్ని అయితే ఓపెన్ చేసేయాలి. ఓకేనా? ఓకేనా? ముందుగా అయితే మీరు మీ కైండ్ మాస్టర్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ 16:9 రేషియో అయితే తీసుకోవాలి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి తీసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా రావడం జరుగుతుంది. ఓకేనా? ఎలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీడియా ఉంది కదా, మీడియా, ఈ మీడియా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఒక ఫోటో అనేది తీసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా ప్రభాస్ అన్న ఫోటోస్ అయితే తీసుకుంటున్నాను. ఓకేనా? దీన్ని అయితే ఇలా తీసుకోవాలి. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత మీరు కాంటే జూమ్ చేసుకోవచ్చు. దీనికి మీకు ఎన్ని సెకండ్స్ కావాలంటే అన్ని సెకండ్స్ వరకు పెట్టుకోండి. నేను ఒక 20 సెకండ్స్ అనేది పెట్టుకుంటాను. ఓకేనా? ఇలా 20 సెకండ్స్ అనేది పెట్టుకోండి. మీకు కావాలంటే ఇట్లా జూమ్ అన్నది ఉంది కదా, ఇక్కడ మీరైతే జూమ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా జూమ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మీకు ఇలా జూమ్ చేసుకోవడం వల్ల ఫోటో అనేది బాగా దగ్గరగా అనేది రావడం జరుగుతుంది. ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ ఈక్వల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఈక్వల్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసింది. అండ్ ఫ్రంట్కి వచ్చాను. ఫ్రంట్కి వచ్చేసి మీకు లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు ఇందాక మీకు ఇక్కడ చెప్పాను కదా డౌన్లోడ్ చేసుకోవాలని, అదైతే మీరు అయితే ఆ టెంప్లెట్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ కత్తిరి గుర్తు పక్కన అక్కడ బాక్స్ లాగా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ ఒక్కసారి ఇక్కడ మళ్ళీ స్పీకర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న సాంగ్ని అయితే మీరు అయితే ఆపండి. ఇక్కడ ఓకేనా? ఇక్కడ అలా ఆపిన తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ మేము చూసుకోవచ్చు కదా ఎవరైతే రావడం జరిగింది. దీన్ని మనం ఏం చేయాలంటే ఒక ఫస్ట్ ఇక్కడ దాగైతే ఉంచి ఇక్కడ నుంచి కట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ట్రిమ్ టు లెఫ్ట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసి దీని మీద దీన్ని పట్టుకొని ఇలా ఫ్రంట్గా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్రోమో క్రియ అని ఉంటుంది, క్రోమో క్రియ మీద క్లిక్ చేసి ఇక్కడ దీన్ని అయితే ఇదైతే ఎనేబుల్ అవుద్ది. ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సార్ నెక్స్ట్ టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చండి. టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసిన తర్వాత మీరు ఒకసారి వీడియో ప్లే చేసి చూసుకుంటే ఇక్కడ చూసారు కదా మనకి అనేది ఎలా రావడం అనేది జరిగింది. అంటే మీ ఫొటోస్ లేదంటే ఎవరిదైనా గర్ల్స్ ఫొటోస్ అండ్ బాయ్స్ ఫొటోస్ కూడా పెట్టుకుని చూడవచ్చు. అండ్ మీకు అలాగైతే మంచి ఎడిటింగ్ ఏదైతే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే చూసుకున్నారు కదా ఇలా అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరేం చేయాల్సింది ఏంటంటే మీకు వీడియో లెంత్ ఎంత కావాలంటే అంతవరకు ఉంచేసుకొని మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కత్తిరిగుట్టు మీద క్లిక్ చేసి రైట్ టు రైట్ మీకు ఎంత దాకా మిగతా అంతా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మీరు అయితే ఫ్రంట్కి వచ్చేయండి. ఓకేనా? ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత మీకు దీనికి అయితే ఒక సాంగ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ సాంగ్ కావాలంటే మీరు ఉంచుకోవచ్చు, లేదంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక సాంగ్ అనేది చూపిస్తాను, చూడండి. సీరియస్గా సాంగ్ ఇక్కడ ముందుకు మ్యూజిక్ మీకు కొంచెం మ్యూజిక్ అనేది ఉంది కదా, ఇదైతే అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే ట్రిమ్ టు ఇక్కడ చూసుకున్నారు కదా, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మీకు అయితే ట్రిమ్ టు లెఫ్ట్ అనేది చేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మీరు దీన్ని పెట్టుకొని ఫ్రంట్ పెట్టేసుకోండి. ఒకసారి ప్లే చేసుకోండి. ఓకే, నేనైతే కోఆపరేటివ్ ఇష్యూ వల్ల నేనైతే ప్లే చేయలేకపోతున్నాను. కాబట్టి ఇక్కడతో అయిపోయిన తర్వాత దీన్ని అయితే మళ్ళీ ట్రిమ్ టు రైట్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ట్రిమ్ టు రైట్ అనేది చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే దీనికి అయితే ఎలా అయితే రావడం జరిగింది కదా, మీరు ఇంకేమైనా ఎఫర్ట్స్ పెట్టుకోవాలంటే ఇక్కడైతే పెట్టుకోవాలి. ఇంకేమైనా ఎఫర్ట్స్ ఏమైనా వద్దని అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? మీకు అయితే డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంది జరుగుతుంది. ఇంకా నా వీడియోలో వచ్చి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కన సబ్స్క్రైబ్ క్లిక్ చేసి అండ్ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.